ஹலோ ஃபுடீஸ், வெல்கம் டு விஸ்மை ஃபுட். இவாழ்த்தி ஸ்பெஷல் சவுத் இண்டியன் ஸ்பெஷல் வெல்லுலி சாரு. నోరు బాలేనిప్పుడు కానీ స్పైసీ నాన్ వెజ్తో కానీ వేడిగా నెయ్యి అన్నంతో అప్పడాల కాంబినేషన్తో ది బెస్ట్ అనిపిస్తుంది ఈ వెల్లుల్లి చారు. ఈ ఘాటైన గార్లిక్ రసం నా స్టైల్ని మీరు యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతూ చేయండి, బెస్ట్ రసాన్ని మీరు ఎంజాయ్ చేసి తీరతారంతే. లెట్ స్టార్ట్ స్పైసీ గార్లిక్ రసం. ముందుగా ఓ టీ స్పూన్ మిరియాలు, ఓ టీ స్పూన్ జీలకర్ర వేసి బరకగా దంచండి. ఆ తర్వాత 20 నుంచి 25 పొట్టు తీసేసినటువంటి చిన్న వెల్లుల్లి వేసి దంచండి. నేను వాడిన వెల్లుల్లి 35 గ్రాముల దాకా ఉంది. మీరు వాడే వెల్లుల్లి పాయలు పెద్దవ్వచ్చు చిన్నవ్వచ్చు, సో 35 గ్రాములు సుమారుగా ఉండాలని అర్థం చేసుకొని వాడండి. వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి పక్కనుంచండి. ఇప్పుడు గిన్నెలో 1.5 టీ స్పూన్ల నూనె వేడి చేయండి. అందులో 2 పచ్చిమిర్చి చీలికలు వేసి వేపండి. ఆ తర్వాత 3 రెబ్బల కరివేపాకు కాడలతో సహా కరివేపాకుని నలిపి వేయండి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి వెల్లుల్లి ముద్ద వేసి వెల్లుల్లి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. వెల్లుల్లి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగుతుంటే వచ్చే అరోమా ఆహా ఎంత బాగుంటుందో. వెల్లుల్లి వేగాక ఓ పెద్దది లేదా 2 చిన్న టొమాటో ముక్కలు వేసి ఓ నిమిషం పాటు వేపండి చాలు, అంతకంటే అవసరం లేదు. ఆ తర్వాత 50 గ్రాముల చింతపండు నుంచి తీసినటువంటి చింతపండు పులుసు పోసి ఓ పొంగు రానివ్వండి. ఓ పొంగు వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి మరో 2 నిమిషాల పాటు మరగనివ్వండి. ఆ తర్వాత 750-800 ml దాకా నీళ్లు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద పచ్చిమిర్చి మెత్తబడేంత వరకు మరగనిచ్చుకోవాలి. చూడండి, నాకు 12 నిమిషాలకి పచ్చిమిర్చి మెత్తబడిపోయింది. నచ్చితే ఈ స్టేజ్లో బెల్లం వేసుకోవచ్చు, నేను వేయలేదు. ఇప్పుడు చారు తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ నూనె పోసి బాగా వేడి చేయండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆ తర్వాత 1/4 టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, పొట్టుతో సహా దంచినటువంటి 4 వెల్లుల్లి, 2 చిటికెళ్ల ఇంగువ వేసి వేపండి. చారుల తాలింపు చాలా ముఖ్యం. నూనె మంచి కాక మీద ఉండాలి, తన తన ఒక్కొక్క ఇంగ్రీడియంట్ పడుతుంటే నూనెలో అట్లా చిట్లాలి, అప్పుడు ఫ్లేవర్స్ రిలీజ్ అవుతాయి. దింపే ముందు కాస్త కొత్తిమీర తరుగు వేసి వేపి తాలింపుని చారులో కలిపేయండి. అంతే, ఘుమ్ ఘుమాయించేటువంటి వెల్లుల్లి చారు తయారు. మీరు యాజ్ ఇట్ ఈస్గా ఈ కొలతలు ఈ టిప్స్ని ఫాలో అవుతూ ఓసారి ఈ వెల్లుల్లి చారు పెట్టి చూడండి, ఎంతగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఆలూ ఫ్రై, చామగడ్డ వేపుడు, నాన్ వెజ్ ఫ్రైస్ అన్నిటిలోకి చాలా చాలా బాగుంటుంది. నచ్చిందా నా స్టైల్లోని గార్లిక్ రసం? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అక్కడ రెసిపీ ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ అవైలబుల్గా ఉంది. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.